దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మగౌరవం ఇల్లిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్లతో నిర్మిస్తున్నామన్న కేటీఆర్. కరోనా ప్రబలకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న హైకోర్టు. మేడారం సహస్రాబ్ది వేడుకల్లో నిబంధనలు పాటించాలని నిర్దేశం. డ్రగ్స్ కేసులో టోనీకి ముగిసిన కస్టడీ. చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఏపీలో ఉద్యోగుల ఆందోళనతో దద్దరిల్లిన బెజవాడ. ఎర్ర జెండాలతో కిటకిటలా అన్న డిఆర్డిఎస్ రోడ్. రాజ్యాంగం మార్చడం అంటే రాజరికాన్ని తీసుకురావడమే. వ్యవస్థల పరిరక్షణకు అంతా కలిసి రావాలన్న బట్టి విక్రమార్క. హైదరాబాద్ లో ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సమీక్ష. భద్రత ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. ప్రైవేట్ సంస్థల కోటాపై హర్యానాకు ఎదురుదెబ్బ. స్థానికులకు 75% కోటాను నిలుపుదల చేసిన కోర్టు. యథాతథంగా రేపు ఎల్లుండి గేట్ పరీక్ష. వాయిదా వెయ్యాలన్న పిటిషన్ కొట్టివేత. కేసీఆర్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న నిరసనలు. ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించిన ప్రతిపక్షాలు. అంబేద్కర్ స్ఫూర్తితోటే కేసీఆర్ పనిచేస్తున్నారని తెరాస. విపక్షాల తీరు దయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉందని విమర్శ. విభజన హామీలపై భాజపా నేతలు ఎందుకు మాట్లాడుతున్నారన్న తలసాని. బడ్జెట్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. వైభవోపేతంగా శ్రీ రామాంజ సహస్రాబ్ది ఉత్సవాలు. ప్రముఖుల రాక దృష్ట్యా భద్రతలు కట్టుదిట్టం.